చాలా బాగుందండి ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ అనేది ఆయనకి ఎవరు సలహా ఇచ్చారో అయితే తెలియదు గానీ అందరికీ సంక్షేమ పథకాలందరికీ అన్నీ కూడా ప్రజలకి త్వరగా చేరడానికి చాలా అవకాశం దొరికింది మేము ఇదివరకు అప్లికేషన్ పెట్టాము జన్మభూమి కార్యక్రమంలో రెండు మూడు సార్లు అప్లికేషన్ పెట్టినా మాకు అసలు సమాచారం అయితే ఏమీ తెలియదు అయితే ఇది ఇంటికి వచ్చి రాసుకున్నారు అసలు మేమైతే అసలు ఎక్కడికి వెళ్ళలేదు ఇంటికి వచ్చి రాసుకున్నారు ఒకసారి పిలిచారు సంతకం పెట్టమని అంతే చాలా సంతోషంగా ఉంది అసలు ఇట్లా ఇళ్ల పట్టాలు ఇంటికి ఇవ్వడం అనేది నేనైతే ఎక్కడ చూడలేదు ముఖ్యంగా ఇది వాలంటీర్ వ్యవస్థ అనేది ఎంతోమంది యూత్కి ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ పెంచడం అనేది చాలా గొప్ప విషయం చాలా బాగున్నాయండి అట్లా రైస్ పథకం పెన్షన్స్ ఇవన్నీ కూడా ఆయనకే మరి వెనక ఆయనకే వచ్చిందో ఆలోచన తెలియదు కానీ వెనకాల ఎవరున్నారైతే తెలియదు కానీ చాలా బాగుంది అడ్మినిస్ట్రేషన్ మాత్రం ఇట్లా కింద ఫోర్త్ లెవెల్ గ్రౌండ్ లెవెల్లో పటిష్టం చేసుకుంటే గవర్నమెంట్ చాలా బాగుంటుంది అందుతున్నాయండి అందుతున్నాయి వచ్చినాయండి వచ్చింది నేను టీడీపీ వాళ్ళని విమర్శించలేదండి లాస్ట్ గవర్నమెంట్ అట్లా చేసింది విమర్శించారండి ఇళ్ల పట్టాల గురించి ఇప్పుడు జగన్ బాత్రూమ్ అంత సైజులు లేవు ఇళ్ల పట్టాలు పేదలకు ఇచ్చే ఇళ్ల పట్టాలు అని అంటున్నారు దానిపైన ఎంతో కొంత అసలు తలదాచుకోవడానికి ఇస్తున్నారు కదండి అది చాలు ఇంతకుముందున్న ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి డిఫరెన్స్ ఏంటండి ఇది చేతల గవర్నమెంట్ అండి వాళ్ళు ఏది చేస్తున్నారో వాళ్ళు రియాలిటీగా చూపిస్తున్నారు మాటలు అయితే చెప్పట్లేదు చేతల్లో చూపిస్తున్నారు అన్నీ అందుతున్నాయి అలా ఏం కాదులేండి మేము గవర్నమెంట్స్ని అయితే విమర్శించాం కానీ ఈ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ బాగుందండి నెక్స్ట్ కూడా వైసీపీ గవర్నమెంట్ రావాలనే కోరుకుంటున్నాం ఎందుకంటే ఈయన అన్ని నవరత్నాలు అని చెప్పేసి పథకాలు పెట్టారు కదా అవన్నీ అందరికీ అర్హులందరికీ అందుతూ ఉన్నాయి మరి ఇట్లాంటి సుభిక్షమైన పాలన ఎవరైనా కోరుకుంటారు అందుకని నెక్స్ట్ కూడా వైసీపీ గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నాం టీడీపీ వాళ్ళేమో పేదలందరికీ అందట్లేదు పథకాలు ఊరికే పెట్టారు నాకు తెలియదండి రాజకీయాలు అయితే తెలియదు నాకు నా ఒపీనియన్ ఏంటంటే నాకు ఇళ్ళ పట్టా వచ్చింది అది సంతోషంగా ఉంది ప్లస్ గవర్నమెంట్ అనేది బాగా చేస్తుంది అనేది మాత్రం మేము గమనిస్తున్నాం జగన్ గారు వచ్చిన దగ్గర నుంచి అది పల్లి గురించి కూడా కొంచెం ఆలోచిస్తే జగన్ గారు బాగుంటుందండి పనులన్నీ చేస్తాం కాబట్టి కొంచెం 5000 సరిపోవట్లేదు కొంచెం చేస్తే బాగుంటుంది ఆయన వ్యవస్థ మటుకు అంతా బాగానే ఉందండి మేము ఉన్నాం కదండి వారంటీస్ అందించడానికి మేము అందరికీ అందిస్తామండి అర్హతలైన ప్రతి వాళ్ళకి మేము అందిస్తాం ఏదన్నా ప్రభుత్వం పాలన అంతా ఇంటి దగ్గరికి వెళ్తుందండి వాళ్ళు ఏంటంటే అటు ఇటు తిరగాల్సి వచ్చేది ఒక రోజులో 10 రోజులు పట్టేది ఇదేంటి మొన్న మేమే వారంటీస్ కాబట్టి రేషన్ కార్డు ఒక రోజులో ఇచ్చామండి ఇంతకుముందు రేషన్ కార్డు కోసం తిరగాల్సి వచ్చేది అటు ఇటు తిరిగి అప్పటికి వచ్చేది కాదు చాలా తిరిగే వాళ్ళం ఇప్పుడు ఏంటంటే అన్ని ఇంటి దగ్గరికి వెళ్ళి ఇస్తున్నాం కాబట్టి బాగుందండి అంతా లేదండి అందరికీ అందుతున్నాయండి వాళ్ళు విమర్శించి వాళ్ళకి ఏంటంటే విమర్శించడానికి ఏదో కావాలి అందుకే విమర్శిస్తారు అంతా అందరికీ అందుతున్నాయి ఇబ్బంది ఏం లేదు అదేనండి అదంతా వాళ్ళకి ఆలోచన చేసేదే కానీ అంత ఏం లేదు కన్ఫర్మ్ వైసీపీ వస్తుందండి వైసీపీ వస్తుంది అన్నీ చేస్తున్నారు కదా ఇంకేం కావాలండి అవునండి బాత్రూమ్ సైజ్ ఏం లేవు కానీ బాత్రూమ్ సైజ్ సెంటర్ సరిపోద్ది కదండి అదేనండి వాళ్ళు ఏదో విమర్శించాలి కానీ విమర్శిస్తూ ఉంటారు అంతే వాళ్ళకి ఏంటంటే అదే పని వాళ్ళకి జనసేన వాళ్ళకి అంతే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి